చెప్పండి ఎలా ఉంది మీ అద్దెంకే ప్రస్తుత రాజకీయ పరిస్థితి? అద్దెంకేం బ్రహ్మాండంగా ఉంది. ఎవరు మీకు ఎమ్మెల్యే? మాకు ఈయన గట్టి కొడుకేగా. గట్టి కొడుకు. అవతల ఎమ్మెల్యే రవికుమార్ గారా? ఇద్దరు ఎవరు పని తీరు బాగుంది? తీరంటే ఇప్పుడంటే ఈయన వారంటాలు పెట్టలేక జనాన్ని కొంత ఉద్యోగాలు వస్తుండే పని బాగానే ఊరకుండేవాడు కూడా ఇలా పని చేయాలి నెలకు వస్తున్నా 5 ఏళ్ళదాకా, అందుకని బాగానే జగనం చేసే పని బాగానే ఉంటాం. రవికుమార్ గారు ఏమైనా అభివృద్ధి చేశారంటారా? ఆయన ఎప్పుడు మామూలేగా, ఆయన ఏం చేయలేదుగా, ఇంత మాత్రం ఇటు పెట్టలేదుగా. అది చైతన్య గారు అభివృద్ధి చేశారంటారు. చేసేది ఏముంది, చేసేడు అంటారా. ఇలా పింఛన్ కావాలన్నా ఇంటికి పొద్దున్న 4 ఏళ్ళకి ఏకుండా ఉన్నాయి, ఇంటికి వచ్చి లేకొట్టి ఇస్తుంటే బియ్యం కానీ అవన్నీ ఇళ్ళకి వచ్చి ఇస్తున్నాళ్ళు. గడప గడపకి తిరిగారా చైతన్య గారు మీ ఊర్లో? మొత్తానికి వచ్చాడుగా. ఎలా ఉంది గడప గడపలో స్పందన? ఎలా ఉండేదండి వాళ్ళు వచ్చి, అదే ఇప్పుడు అట్నే ఉంది బాగానే. అడిగాళ్ళే మమ్మల్ని, సరేనా అన్నాం, ఇక అట్నే బాగానే ఉంది. మరి వీళ్ళిద్దరులో ఎవరు గెలుస్తారంటారు రవికుమార్ గారు చైతన్య గారిలో? ఈ దెబ్బ మారచ్చు, ఈ దెబ్బ ఈయన గెలవాలి లెక్క. ఎవరు? గట్టి కొడుకు చైతన్య గారు. ఈ దెబ్బ అది ఏంటంటే 2 చీలుపులు అయింది అద్దెంకులు అన్నప్పుడు వాళ్ళిద్దరు కానీ ఒకటైతే అది తూకం ఓట్లు అనేది ఎక్కువ మగ ఎట్టే వస్తాయి, ఎక్కువ వస్తాయి. అందుకు చీలికల గ్రూపులు టీడీపీలో ఉన్నాయంటారా? టీడీపీ ఆడేమీ లేదు, ఇది ఈ 2 కాంగ్రెస్ ఇయే పెట్టింది, వైసీపీలో గ్రూపులు 2 ఉన్నాయి. అది అందువల్ల ఆ బలాన్ని ఇటు చీల్స్ వాళ్ళని పెట్టాడు. వాళ్ళు కొంటతను ఉన్నాడులే, గొట్టుబాటు తన్నే మగాడు లేడంటే అసలు గొట్టుబాటు మీద ఎవరు గెలవలేరంట కదా. అబ్బా ఇప్పుడు గెలవేసేదే ఉందిలే, ఆ డబ్బుకి వచ్చి లేకేమో ఒక రేత్రి కొంటున్నాడు, కొంత అట్ట తత్తుంది, అది కొంత అట్ట తత్తుంది. జగన్ వచ్చి పోటీ చేసి గెలవడంట కదా అసలు గొట్టుబాటు మీద, గొట్టుబాటు మీద గెలవడంట జగన్. ఏం మాటలు యానో పోతాడు అయితే, అదేంది ఎద్దు పెద్ద ఎద్దుకి చిన్న ఎద్దుకు పోటా జగన్ గెలవడంటే అయ్యా గెలిచేది ఆయనలే. జగన్ సీఎం అవుతారంట ఇక అనుమానం లేదు. చంద్రబాబు గురించి ఏం చెప్తావు? గతంలో చేశాడు కదా. చేశాడులే, ఈయన కూడా చూడాలని ఉండిద్దిగా బేమా, ఇంకొకసారి చూస్తారు జగన్ ఎవరు బేమా పోదు గంటలేకే. సరే అయితే ఓకే.